30 ఏళ్ల క్రితం ఉపాధి కోసం ఊరు వదిలి వచ్చాడు. ఇప్పుడు పచ్చళ్ల పరిశ్రమకు యజమానిగా మారి ఎందరికో ఉపాధి కల్పిస్తూ ఆదర్శంగా నిలుస్తున్న పచ్చళ్ల రామయ్యపై ఈరోజు ప్రత్యేక కథనం. పెద్ద పెద్ద కంపెనీలు తయారు చేసి పచ్చళ్లు మార్కెట్ లో లభిస్తున్న రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో రామయ్య చేసిన పచ్చళ్లు మాత్రమే చాలా ఫేమస్. ఆయన తయారు చేసిన ఆవకాయ రుచి చూడని వారు లేరు, రుచి చూసిన వారు ఇక్కడ తప్ప ఇక్కడ కొనలేరు. వ్యాపారం మొదట్లో 1 కిలోతో ప్రారంభించిన ఇప్పుడు క్వింటల్లకు చేరుకుంది. 30 ఏళ్లైనా వీరి వ్యాపారం రుచి మారకపోగా మరింత డిమాండ్ పెరిగింది. నా పేరు శివకుమార్. మా తాత గారు పచ్చళ్ళ వ్యాపారం చేస్తారు. మా తాత నేను కలిసి పచ్చళ్ళు, సగ్నాలు, గారెలు, మురుకులు, మన అన్ని శుభకార్యాలకి సారెలు, మన లడ్డూలు, భక్ష్యాలు, కోరకాయ, గత 30 సంవత్సరాల నుంచి కోరకాయ పట్టణంలో అన్ని రకాల సేవలు అందిస్తారు. ఇంటర్నేషనల్, యూకే, లండన్, యుఎస్, ఫ్రాన్స్, దుబాయ్, ఇటు అవుట్ ఇంటర్నేషనల్ గా మేము పికిల్స్, ఫుడ్స్ అని పార్సల్ పంపిస్తాం. మేము ఎవ్రీ మంత్ ఎక్స్పోర్ట్ చేస్తాం. కొరియర్ వాడా వాళ్ళు ఆర్డర్ వేస్తే మేము పంపిస్తాం, అన్ని ప్యాకింగ్ చేస్తాం. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం దూలికట్ట గ్రామానికి చెందిన పాతరామయ్య దంపతులు ఉపాధి కోసం ఊరు వదిలి స్థానిక గోదావరికనికి వచ్చి పచ్చళ్ల వ్యాపారంలో స్థిరపడ్డారు. మొదట్లో కిలో పచ్చళ్లతో వ్యాపారాన్ని ప్రారంభించి ఇప్పుడు క్వింటళ్లలో పచ్చళ్లు తయారు చేస్తూ విక్రయం చేస్తున్నారు. తన నివాసం ఉంటున్న ఇల్లునే పరిశ్రమగా మార్చుకుని సుమారు 10 మంది మహిళలకు ఉపాధిని కల్పిస్తున్నారు రామయ్య. గోదావరికని లక్ష్మీనగర్ లో చిన్నగా షాప్ ఉంటుంది. చిన్నగా ఉన్నప్పటికీ దానికి ఉన్న డిమాండ్ మాత్రం ఊహించలేనిది అని చెప్పుకోవాలి. ప్రస్తుతం రామయ్య వయసు మీద పడటంతో ఆయన మనవడు శివ వ్యాపారాన్ని చూసుకుంటున్నాడు. నా పేరు కుమార్. నేను దాదాపు ఒక 20 సంవత్సరాల నుంచి ఇక్కడ తీసుకుపోతున్నాం. వీళ్ళు నాకు పాత 20 సంవత్సరాల నుంచి పరిచయం నాకు. వీళ్ళు పచ్చళ్ళు కానీ సమ్మర్ సీజన్లో మంచి మంచి పచ్చళ్ళు, మామిడికాయ కానీ, నిమ్మకాయ కానీ, అన్ని రకాల పచ్చళ్ళు దొరికితే రెగ్యులర్ తీసుకుపోతున్నాను. ప్లస్ పచ్చళ్ళే కాకుండా మన పిండి వంటలు నగ్గిమేస్తూ పిండి వంటలు కూడా రెగ్యులర్గా, చెవిగోడీలు, గరిసెలు, గారెలు, కారపూస, ఇవన్నీ మంచి అన్ని ఐటమ్స్ అన్ని రెగ్యులర్గా తీసుకునే పోతుంటాను. నాకైతే బాగా నచ్చినాయి. చాలా మంది కూడా నేను చెప్పాను, తెలిసిన వాళ్ళ ఫ్రెండ్స్ కూడా తీసుకుపోమని చెప్పాను. వాళ్ళు కూడా తీసుకుపోతున్నారు రెగ్యులర్గా. ఎక్కువ అవసరం అయితే